నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు నాయకులు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా రాజంపేట నందలూరు వరద బాధితులకు తూగూరుపేటలో ఈ రోజు 5 లక్షల రూపాయల సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కడప జిల్లా పోరుమామిల్లా డివిజన్ పరిధిలోని కలసపాడు, కాశీనాయన, బీకూడేరు, బీమఠం సిబ్బంది, జడ్ఎన్ఎఫ్ లో పనిచేస్తున్న సిబ్బంది వస్తువులను సేకరించి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పీడీడీఆర్డీఏ డీపీఎం నాగరాజు, ఎస్డీఎస్ రామసుబ్బారెడ్డి, లక్ష్మీలతలు, ఎంటీలు, ఎంసీఏలు, ఐసీఆర్పీలు, ఏరియా కోఆర్డినేటర్ వసుంధర హాజరయ్యారు. పీడీడీఆర్డీఏ వ్యవసాయ డివిజన్ సిబ్బంది తూగూరుపేటలో 89 కుటుంబాలకు, గూడూరులో అన్నవారిపల్లెలో 46 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ నాగరాజుల చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పోరుమమ్మిల డివిజన్ వ్యవసాయ శాఖ మరియు ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్, ఎస్డీఏలు, ఎంసీఆర్పీలు, ఐసీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు, మైదుకూరు, వనిపెంట, బ్రహ్మంగారి మఠంలో ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి రోగులకు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్త చూసుకో, అందరూ కూర్చో. జననేత జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదినోత్సవం సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి పాతపట్నం ఇలవేలుపు శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు లింగాల ఉషారాణి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలేటర్ దైవంగా భావిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్ళు ఇస్తూ ఎల్లప్పుడూ కూడా ఇంకా మరిన్ని మంచి అభివృద్ధి పనులు, మరిన్ని సంక్షేమ పథకాల ద్వారా మన అందరినీ అలరించాలని, పేద ప్రజల్ని మరింత ఇంకా ఆదుకోవాలని, సంతోష పెట్టాలని, మరి అంత మంచి మనసున్న నాయకుడు, మరి మానవతావాదికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సంపూర్ణంగా ప్రసాదించాలని నేను మా ఒక ఇంటి ఆడబిడ్డగా, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఆడబిడ్డగా, ఒక అక్క చెల్లిగా, మరి మీ అందరి తాలూకా ఆడబిడ్డ మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సీఎం సార్.
విశాఖ జిల్లా ముంచంగిపట్టు మండల కేంద్రంలో యుమహో వాలీబాల్ మెగా టోర్నీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ముంచంగిపట్టు స్థానిక ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న 23 పంచాయతీలలో నుండి 51 జట్లు ఎంపికయ్యాయి. స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ ఈ మెగా వాలీబాల్ టోర్నమెంట్ లో విజయం పొందిన వారికి పాడేరు మెగా టోర్నమెంట్ కు పంపిస్తామన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విజేతలకి మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ బహుమతిగా 25,000 రూపాయలు, మూడవ బహుమతి 15,000 రూపాయల నగదు బహుమతిగా ఎస్పీ కృష్ణారావు చేతుల మీదుగా ఇస్తారని తెలియజేశారు. ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా నైపుణ్యత కలగాలని, మమేకంగా సత్సంబంధాలు కలిసి ఉండగలుగుతారని ఎస్ఐ సంతోష్ కుమార్ మాట్లాడారు. ఎస్పీ సార్ బి కృష్ణారావు సార్ ఆదేశాల మేరకు యువహో అనే కార్యక్రమం మా మండలంలో ముంచింగుట్టు మండలంలో చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 2 రోజులు ముంచింగుట్టు మండలంలో గల అన్ని పంచాయతీల నుంచి కూడా సుమారు 51 టీములకి హెడ్ క్వార్టర్స్లో టోర్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విన్ అయిన ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ విన్ అయిన టీమ్స్ని మళ్ళీ పాడేరు పంపించి మెగా ఈవెంట్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే గెలిచి ప్రథమ ప్రైజ్ గెలుస్తారో వాళ్ళకి జిల్లా ఎస్పీ సార్ చేతుల మీదుగా 50,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 25,000, అలాగే థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 15,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. పాడేరు హెడ్ క్వార్టర్స్లో మెగా టోర్నీని అందరూ యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మండల హెడ్ క్వార్టర్లో ముందుగా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టాం. దీనివలన మండలంలో ఉన్న యూత్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మంచి ఎక్విప్మెంట్స్ వస్తుంది. అలాగే హెడ్ క్వార్టర్స్కి వచ్చి వాలీబాల్ ఆడడాన్ని వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆనందిస్తున్నారు. దీన్ని ఇంత బాగా కండక్ట్ చేయడానికి చాలామంది ప్రెస్, అలాగే మన పీఈటీలు, అలాగే మండల క్రీడాకారులందరూ కూడా సపోర్ట్ చేశారు. అలాగే మా స్టాఫ్ కూడా సహకరించారు. దానిలో భాగంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదిన వేడుకలు విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చాయిపేట మండలంలో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేద మహిళలకు ధర్మశ్రీ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చాయిపేట ఎమ్మార్వో మహేశ్వరరావు, ఎస్ఐ రామకృష్ణ, మండల వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ అచ్చినాయుడు, ఎంపీపీ నాగేశ్వరీదేవి, వైస్ ఎంపీపీ లలిత నారాయణరావు, ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణరావు రండి చూడు, స్టేజ్ ఊతుంది, లాగున్నో దిగితే మంచిది, లాగున్నోడు కనుగొన్నాడు కదా, లాగున్నో దిగే ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ చల్లని దీవులు అందించి ఈ రోజు మీరందరూ చల్లగా ఉండాలని, పేదలందరూ కూడా బట్టలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ముందుగా మరి కేక్ కటింగ్ మరి ఎమ్మార్వో గారు సార్ మీరు అధికారికంగా మీరు సరదా కటింగ్ చేయండి ముఖ్యమంత్రి గారు, లేదా ఎంపీపీ గారు రాలదా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 72వ వార్డు చినగంట్వాడ పార్టీ ఆఫీసులో సిరట్ల శ్రీనివాస్ వాసు 72వ వైసీపీ ఇన్ఛార్జ్ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. డాక్టర్ ఎస్ఎస్ఎన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ మెడికల్ క్యాంప్ కి మందులను బీసీ వెల్ఫేర్ మహిళా ప్రెసిడెంట్ దీప్తి సమకూర్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైద్య సేవలు, బీపీ షుగర్ టెస్టులతో పాటు మందులు, ఇంజక్షన్లు పేదవారికి ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు. అడ్మిన్ బాలరాజు, హెల్త్ సెక్రటరీ రేణుక, వాలంటీర్స్ లక్ష్మి, సంతోషి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి సిస్టర్స్ మీరు లైట్ అయిపోయింది, మీరు ముగ్గురు కావాలండి.
అందరికీ తెలిసిందే మన ప్రీతమ నేత గౌరవనీయ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా 72వ వార్డులో మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. దీనికి పూర్తి సహకారంగా మాకు సత్యనారాయణ గారు దీప్తి వీళ్ళిద్దరూ కలిసి మెడిసిన్స్ మొత్తం సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఈరోజు రాజోక్ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళారు. ఇది కాకుండా మనకి ఎంతో అమూల్యమైన సహాయం సమయం వెచ్చించి డాక్టర్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరికి అంటే మెడికల్ క్యాంప్ పెట్టామంటే ఏదో చూసేసి ప్రిస్క్రిప్షన్ రాసేసి ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు అనుకుంటారు, కానీ అలా కాదు. ఈయన ఒక్కొక్కరి దగ్గర మినిమం 5 to 10 minutes టైం తీసుకుని అందరి డెప్త్కి వెళ్ళి వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తీసుకుని ప్రిస్క్రిప్షన్ రాసి మెడిసిన్స్ కూడా ఇక్కడే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఇంజెక్షన్స్ కూడా. మరో ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బాలినగర్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు తిప్పనాయుడి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ప్రతి వార్డులో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రేటర్ మహావిశాఖ 92వ వార్డు ఆర్ఆర్ వెంకటాపురంలో కార్మిక నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డీజీ పవర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు తన కుమారుడు దీపక్ పవర్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డీజీ పవర్ ఈ ప్రాంత ప్రజలకు పలు కంపెనీల్లో కార్మికులుగా తీర్చిదిద్ది వారి కుటుంబాలకు బాస్టర్గా నిలిచిన గొప్ప నాయకుడని పలువురు కార్మిక సోదరులు సంతాపం తెలియజేశారు. డీజీ పవర్ అమర్ రహే అమర్ రహే అమర్ రహే. పేదలకు ఎంత మందికి ఎమ్మడి కాకలు ఉందన్న రాత్రి సాయంత్రం అయ్యేసరికి ఎంత మంది ఇలా జనాలు తీసుకుంటూ వెళ్ళి ఎవరికేం కావాలి ఎవరు మనసును తెలుసుకొని అన్నం పెట్టిన మహానుభావుడు అటువంటి నాయకుడు మళ్ళీ ఉద్భవిస్తాడు అయితే మేము అనుకోవట్లేదు. కానీ ఈరోజు ఆయన బిడ్డ మా దీపక్ 6 సంవత్సరాలు మాకు తెలిసి ఆ బిడ్డను మేము ఎత్తుకొని ఆడించాము. ఆయన ఏ కార్మిక నాయకుడు జనాల మధ్యన అయితే ఉన్నాడో ఆ జనాల మధ్యన ఇటువంటి 29వ వర్ధం చేసుకోవడం చాలా శుభదినంగా భావిస్తూ ఆ పెట్టున్నంత వరకు ఆ తండ్రి స్మరణలు ఇప్పుడు చేస్తూ ఎల్లప్పుడూ మమ్మల్ని అందరినీ ఆత్మీయులందరినీ పిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి మరొకసారి ఆయనకి అమర్ రహే చెప్తూ అమర్ రహే డీజీ పవర్ అమర్ రహే అమర్ రహే. తన కుమారుడు కూడా అదే బాటలో ప్రయాణిస్తూ ఆ తండ్రి ఆశయాలను కొంతవరకు నెరవేరుస్తూ ముందుకి నడుపుతున్నటువంటి వ్యక్తి మన దీపక్ పవర్. ఈరోజు ఇంతమంది ఉద్యోగాలు చేసి ఎన్నో ఎంతో మంది కుటుంబాలని పోషించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి డీజీ పవర్ గారికి ఈరోజు ఈ యొక్క నివాళులు అర్పించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాష్ట మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెకే రాజు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో కెకే రాజు జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ సంయుక్తంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే రక్తదానం చేసిన పలువురికి ధృవపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వదురు కళ్యాణి, విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, ఏపీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఇతర కార్పొరేటర్లు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచి పరిపాలన ఈ కార్యక్రమానికి ఘన స్వాగతం పలుకుతూ అదే విధంగా మా పితృ సమానులు నన్ను ఇప్పుడు కూడా వెన్నుతట్టి ప్రోత్సహించే పెద్దలు గాజువాక శాసనసభ్యులు గౌరవనీయ శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి సుభద్ర గారికి, అదేవిధంగా గిరిజన కార్పొరేషన్ చైర్మన్ స్వాతిరాణి గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ గారికి, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ కు, కోఆప్షన్ మెంబర్స్ కు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా మనం దేశంలో ఏ మూలకి వెళ్ళినా సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని మనం కాలర్ ఎగరేసుకుని తల పైకెత్తుకుని మాట్లాడే విధంగా మనందరికీ గర్వకారణంగా ఉంటూ ఈరోజు మన నాయకుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఈ రెండింటినీ రెండు కళ్ళగా చేసుకుని ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
2014 నుంచి 2017 వరకు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి 2017 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలను ప్రేమతో ఆదరించాలని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కాపు సంక్షేమ సేన పిలుపునిచ్చింది. స్థానిక మారిశెట్టి ఫంక్షన్ హాల్లో మంగళవారం కాపు సంక్షేమ సేన సమావేశాన్ని నిర్వహించారు. కాపు సంక్షేమ సేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు రామశెట్టి సురేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు రాష్ట ఉపాధ్యక్షుడు మల్లినేడు తిరుమలరావు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో వక్తలు మాట్లాడుతూ అన్ని కులాలను సమానంగా గౌరవించి వారికి రాజ్యాధికారం మరియు ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే కాపు సంక్షేమ సేన లక్ష్యమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లక్ష్యాలకు అనుగుణంగా కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు అడబాల నారాయణమూర్తి, యోగ్యన నాగబాబు, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మారిశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మీరే నాయకత్వం వహించాలి, మీరే పెద్ద పాత్ర వహించాలి. పోషించి మీరు రాబోయే రోజుల్లో మీరు మన మా కాపు సంక్షేమ సేన బాగుండాలి, మన కాపులందరూ బాగుండాలి, మన కాపు పిల్లలు బాగా చదువుకోవాలి, మన కాపులే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలా, రాజ్యాధికారంలో మనమే రావాలా, అదంతా రావాలని కోరుకుంటూ జై కాపు సంక్షేమ సేన. ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టింది మాకు నాకు కానీ కాడుకు అని అలాంటి వ్యక్తి ఒక గొడవ సంఘాన్ని ఉదాహరణ తీసుకుంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా ఆయన 86 సంవత్సరాలు కూడా యువకుడు లాగా ఈ రోజు ఎక్కడెంత మంది వచ్చారంటే దానికి కారణం అందరూ మొబైల్ చేశారంటే దానికి కారణం హరిరామ్ జోగి గారు, వారి స్ఫూర్తితో పనిచేస్తున్న మిత్రుడు మల్లినేడు బాబి. మరి అదేవిధంగా మీ అందరూ ఇక్కడికి రావడానికి ఎంతో మంది కష్టపడ్డారు గట్టు గోపి కృష్ణ, అలాగే మా తమ్ముడు రామేశ్వరేష్ ని ఈ కాన్సెప్ట్ ని మరి ఇన్ఛార్జిగా ఏడతాం అని చెప్పి పడినప్పుడు తప్పకుండా మరి తను చేస్తే అతన్నే అన్న తమ్ముడు అని బాబా అని చెప్పి వర్షం పెట్టి పిలుచుకునే మనసుకున్న వ్యక్తి సురేష్. అదేవిధంగా ఈ వేదిక అంటున్నటువంటి మా తండ్రి సమానుడు అంటే నాకంటే ఆయన కొంచెం పెద్ద శివరామారావు, నా ఎలక్షన్ లో నేను భయపడిన వ్యక్తి ఎవరంటే ఆయన చూశారు. రాష్ట్ర జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మరియు రాజ్యసభ సభ్యులపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయినింగ్ లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం తాళరేవు మండలం కాపులపాలెం తాళరేవు సంతపేట గ్రామాల్లో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన నాయకులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్లకార్డులు చేత పెట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ చింత అనురాధ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిలుపుదల చేయాలని కోరుతూ పార్లమెంట్ సమావేశంలో మాట్లాడని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోదసి పుండరీష్, జకంశెట్టి పండు, కడలి కొండ, గోలగోటు వెంకన్నబాబు, మోకా బాలప్రసాద్, దూడల స్వామి, నూకల దుర్గ, మాదల శ్రీధర్, గిడ్డి రత్నశ్రీ, అతిలి బాబురావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇలా మూడో రోజైన సోమవారం మరి ముమ్మడివరం నియోజకవర్గం మరి తాళరేవు ఇప్పుడే ముమ్మడివరం టౌన్ లో చేసాం ఎంఆర్ఎఫ్ ఎదురుగుండా సెకండ్ ప్రోగ్రామ్ మరి తాళరేవు మండలం కాపులపాలెం జంక్షన్ లో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ ఆ ఏరియాలో ఉన్న పార్లమెంట్ ఎంపీలు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ పేరుతో రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం పేద ప్రజలను వంచడమే. ముమ్మడివరం మండలం మరియు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మండల పార్టీ అధ్యకులు అర్దాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదవారి ఇళ్లకు, పూర్వపు ప్రభుత్వాలు మంజూరు చేసిన బలహీన వర్గాల గృహాలకు ఓటీఎస్ పెట్టి నిర్బంధంగా ఒక్కొక్క లబ్దిదారుల నుండి 10,000 రూపాయలు వసూలు చేయడంపై పార్టీ సభ్యులందరూ ధ్వజమెత్తారు. ఓటీఎస్ విధానంపై ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగ ప్రకారం చెల్లవని, ప్రభుత్వం చే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసే రిజిస్ట్రేషన్లకు చట్టబద్దత లేదని, ఈ ప్రకారం చట్టబద్దత లేని విధానానికి 10,000 రూపాయలు పేద లబ్దిదారుల నుండి ప్రభుత్వం అక్రమంగా వసూలు చేయడం దారుణమని పేర్కొన్నారు.
ఈ సమావేశం అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కమిషనర్ కి ముమ్మడివారం మండల అభివృద్ది అధికారి వారికి ఓటీఎస్ వసూలకు పేద ప్రజలను బలవంతం చేయొద్దని కోరుతూ నాయకులు కార్యకర్తలు మెమరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్, దొమ్మెటి రమణ కుమార్, తాడి నరసింహారావు, పొత్తూరి విజయవర్మ, ములపర్తి బాలకృష్ణ, కట్ట సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.